రాజోల మండలం తాటిపాక గ్రామంలో తన నివాసం వద్ద మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు దళిత నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలా మాట్లాడడం సరైన విధానం కాదని, మీకు అధికారం ఉంది కదా అని న్యాయమూర్తులను, న్యాయస్థానాలను, చట్టాలను అగౌరవపరిచేలా మాట్లాడడం చాలా దుర్మార్గమని, మీరు మాట్లాడిన మాటలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లు లెక్క అని గొల్లపల్లి అన్నారు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు అని గొల్లపల్లి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసెల్ అధ్యక్షులు ఉండ్రు రామకృష్ణ, పోలవూరు శాంబాబు, రేవు జీవరత్నం, నల్లి శ్రీను, బొంతు మణిరాజు, నూటికుర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంత భయానకమైన పరిస్థితులు దరిద్రే ప్రతిక్కోలేదు. ఏంటి మేము ఓట్లేసాం, ఓట్లేసిన తర్వాత మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్నే వేధిస్తున్నారు, మమ్మల్నే జైలుపోలు చేస్తున్నారు, మమ్మల్నే జైల్లో పెడుతున్నారు, మమ్మల్నే కొట్టుతున్నారు, మా ఆస్తులే తీసుకుపోతున్నారు. ఏంటి ఈ దారుణం, ఏంటి ఈ ఏంటి రకమైనటువంటి బాధ, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చాలాసార్లు అడిగారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ 5-6 మాసాల నుంచి చూసినట్లయితే, లేకపోతే ఈ తెలుగుదే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత, ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వల్ల జరుగుతున్నటువంటి, ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు అయినట్లయితే ఒక 370 ఉన్నాయి. ఇవాళ ఈ 370లో నేను చాలా క్లుప్తంగా మీకు కొన్ని మనవి చేస్తూ ఉంటాను. నేను అందులో ఒకటి, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారి మీద ఆయన్ని బట్టలు తీసేసి రెండు చేతులు వెనక్కి కట్టి ఆయన హింసించినటువంటి, ఆయన బాధ పెట్టినటువంటి తీరంతా చూసాం మనం. ఆయన దళితుడని తెలిసి ఉండి కూడా చాలా భయభ్రాంతులు చేసి ఘోరమైన అవమానించినటువంటి సంఘటన మనకు తెలిసి ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మన కోరుకొండ మండలంలో వరప్రసాద్, అదేవిధంగా ఆ వరప్రసాద్ శిరోముండనం చేయడం, అది ఎంత దుర్మార్గమైనటువంటి, ఎంత మనం ఎవరం కూడా మనుషులుగా ఉన్నటువంటి మనందరం ఆ మాట ఏంటంటే వాళ్ళు చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆవేశం ఎంత అంత కాదు, ఏమైనా చేసేద్దానన్నంత బాధ మనలో కలుగుతూ ఉంది. ఒక పోలీస్ స్టేషన్లో పోలీసుల యొక్క ప్రోత్సాహంతో అతనికి శిరోముండనం చేశారంటే ఎంత కర్కశంగా ఈ ప్రభుత్వం ఈ దళితుల పట్ల పనిచేస్తుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా అదే గ్రామంలో మైనర్ బాలిక, తండ్రి లేడా ఆ బాలిక, తల్లి 3 ఆడబిడ్డలతో ఆ తల్లికి ఏదో కూలి పని చేసుకుని బిడ్డలు పెంచుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక దుర్మార్గులు, ఒక 5-6 దుర్మార్గులు అమ్మాయిని కిడ్నాప్ చేసిరా, నీకు రాజమండ్రిలో మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, మొత్తం మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని అందరూ పెంచుతుంది, నీకు నెలకొచ్చేసరికి 5,000-6,000 రూపాయలు జీతం ఇస్తాం, ఇప్పిస్తాం రా అని చెప్పి తీసుకొచ్చి రాజమండ్రిలో ఒక గదిలో పెట్టి సుమారు ఒక 5-6 రోజులు ఆ అమ్మాయిని మానభంగం చేసేసి చిత్రహింసలు చేసి చివరికి సరిపోద్దు అనుకున్నటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. ఇది ఒక పెద్ద ఘోరమైనటువంటి అవమానం దళిత జాతికి. అదేవిధంగా మన కోనసీమ ప్రాంతంలోనే నిన్న జరుగుతూ ఉంది, వేడు కూడా జరుగుతూ ఉంది, కనీసం అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే కూడా మరి ఏంటో ఆ వివాదాన్ని పరిష్కరించడానికి బదులు ముందు పోలీసులు వెళ్ళిపోవడం, కేసులు పెట్టేయడం, వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఈ విధంగా నిన్న ఇవాళ మన కోనసీమ అంటే అంబేద్కర్ వాదన ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో కేసులు కూడినటువంటి ఆ గ్రామంలో ఈవేళ అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి వీలేదు, పెట్టడానికి వీలేదనే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వ తరఫున పోలీసులే పనిచేస్తున్నారు. ఇవాళ అదొక బాధాకరమైన సంఘటన. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనిత అనే ఆమె గారు కూడా కేవలం సరైనటువంటి సౌకర్యాలు లేవు, నన్ను నా కింద స్థాయి పనిచేసే వాళ్ళందరూ నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి మా డాక్టర్ గారు ఆమె యొక్క ఆవేదన, ఆమె ఈ ప్రభుత్వం యొక్క వేధింపులకు ఎలా గురయ్యి మానసిక క్షోభకి గురయ్యిందో ఆమె గారే చెప్పారు. అదేవిధంగా ఒక న్యాయమూర్తి రామకృష్ణ గారు ఒక మండల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక కోర్టులో ఆయన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉంటుంటే ఆయన మీద భౌతికమైనటువంటి దాడులు చేశారు. అదేవిధంగా పల్నాడులో విక్రమ్ అన్నటువంటి యువకుడిని, అతన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాడిని పోలీసులు విచారణ అన్నటువంటి పేరుతో తీసుకొచ్చి అతన్ని హత్య చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మనకు మహాసేన నాయకుడిగా ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ సమాజ హితం కోరి రావాలి, అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ పెట్టినటువంటి ఆ రిజర్వేషన్ భిక్షతో వచ్చినటువంటి మనం ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఉల్లంఘన కానీ
భావనాపరం ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఎప్పుడైనా ఈ సమాజానికి లేకపోతే ఈ ప్రాంతాలకి వస్తా ఉన్నప్పుడు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క మౌలికమైనటువంటి సూత్రాలని అధ్యయనం చేసి మనం మాట్లాడాలి. కానీ న్యాయస్థానాల్ని న్యాయస్థానంలో పనిచేసే జడ్జీల్ని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ అధ్యక్షుడిని రాజకీయ భిక్ష పెట్టినటువంటి